బాబ్రీ మసీద్ అనేటువంటి దానిని 1992 డిసెంబర్ 6వ తేదీన కూలగొట్టేశారు. అలా కూలగొట్టడం కూడా పడేయడం కూడా తప్పు, అది ముస్లింల యొక్క మనోభావాలను దెబ్బతీసింది. కాబట్టి ఈ కేసును చాలా ఎంత తొందరగా వీలైతే అంత త్వరగా పరిష్కరించాలి, ఆ కేసులో ఎవరున్నప్పటికీ వాళ్ళందరికీ కూడా శిక్షలు విధించాలి అని చెప్పింది. దానితో పాటు ముస్లింలు అనేటువంటి వాళ్ళు మసీదు నిర్మించడం కోసం అయోధ్యలో ఒక ప్రామినెంట్ ప్లేస్లో అంటే ఒక మంచి స్థలంలో ముస్లింలకు 5 ఎకరాల స్థలాన్ని కేటాయించాలి అని చెప్పింది ఈ సుప్రీంకోర్టు ధర్మాసనం. అయోధ్యలో 5 ఎకరాలు ఏర్పాటు అంటే 5 ఎకరాలు ముస్లింలకు ఇవ్వాలి మసీదును ఏర్పాటు చేసుకోవడానికి. అంటే వివాదాస్పదమైన స్థలం మొత్తం కూడా రామ్లల్లా విరాజ్మాన్ అనేటువంటి సంస్థకే చెందుతుంది. ముస్లింలు మసీదు నిర్మించుకోవడం కోసం 5 ఎకరాల స్థలాన్ని అయోధ్యలో ఎక్కడైనా ఒక ప్రామినెంట్ ప్లేస్లో ఇచ్చేయాలి అని చెప్పి తీర్పునివ్వడం జరుగుతుంది. ఈ తీర్పుకు ప్రధానంగా దేన్ని ఆధారంగా చేసుకున్నారు అంటే పురావస్తు శాఖ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ఇచ్చినటువంటి నివేదికను ఆధారంగా చేసుకున్నారు. ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ఏమని చెప్పింది అంటే 8వ-9వ శతాబ్దం 12వ శతాబ్దంలో అక్కడ పెద్ద ఒక ఆలయం ఉండేది అని చెప్పేసి పునాదులు అంటే బేస్మెంట్లో ఉండేటువంటి పెద్ద పెద్ద గోడలు చెప్తున్నాయి, పెద్ద పెద్ద స్తంభాలు చెప్తున్నాయి. కాబట్టి అక్కడ ఆలయం ఉండేది అని చెప్పింది. అంటే ఈ పురావస్తు శాఖ ఏదైతే రిపోర్ట్ ఇచ్చిందో దానిని బేట్ చేసుకుని ఇక్కడ ఆలయం ఉండేది అని నమ్ముతున్నాం, అయోధ్య అనేటువంటి ప్లేస్ను రామ్లల్లా విరాజ్మాన్ అనేటువంటి సంస్థకు అప్పగిస్తున్నామని సుప్రీంకోర్టు బెంచ్ తీర్పునివ్వచ్చింది. ఈ రామ్లల్లా విరాజ్మాన్ అనేటువంటి ఒక సంస్థ, హిందూ సంస్థకి ఈ రామ్లల్లా విరాజ్మాన్ అనేటువంటి సంస్థ తరపున వాదించినటువంటి న్యాయమూర్తి పరాశరన్ చాలా ఫేమస్ అయిపోయాడు, చాలా మంచి పేరు తెచ్చుకున్నాడు పరాశరన్. అంతకుముందు భారతదేశానికి 2 సార్లు అటార్నీ జనరల్గా కూడా పనిచేసినటువంటి వ్యక్తి పరాశరన్. అలా అయోధ్య వివాదం అనేటువంటిది పరిష్కరించడం జరిగింది. అయోధ్యలో ఉండేటువంటి వివాదాస్పదమైనటువంటి స్థలాన్ని మొత్తాన్ని కూడా పంచలేదు, ఒకటే స్థలానికి అప్పగించారు, రామ్లల్లా విరాజ్మాన్ అనేటువంటి సంస్థకు అప్పగించడం జరిగింది. ముస్లింలకు ప్రత్యామ్నాయంగా 5 ఎకరాలని అయోధ్యలో ఒక ప్రామినెంట్ ప్లేస్లో అప్పగించాలి అని చెప్పేసి తీర్పునివ్వడం జరిగింది. ఈ అయోధ్య కేసు అనేటువంటిది అంటే 40 రోజులు విచారణ జరిగింది అండి. అంటే ఇలా 40 రోజులు విచారణ జరిగినటువంటి ఈ కేసు అనేటువంటిది అత్యంత సుదీర్ఘకాలం విచారణ జరిగినటువంటి 2వ కేసు. మొదటి కేసు 1973వ సంవత్సరం అంటే 72-73వ సంవత్సరంలో వచ్చినటువంటి కేశవానంద భారతి కేసు. ఈ కేశవానంద భారతి కేసు 68 రోజులు కంటిన్యూస్గా జరిగింది. దీనికి 68 రోజులు విచారణ జరుగుతుంది కేశవానంద భారతి కేసులో. అంతకుముందు ఆధార్ కేసు అనేటువంటిది, ఆధార్ గోప్యతా హక్కుకు సంబంధించినటువంటి కేసు అనేటువంటిది 38 రోజులు జరిగి ఇది 2వ ప్లేస్లో ఉండేది. ఇప్పుడు ఆధార్ ప్లేస్లో రెండో స్థానంలోకి ఏమొచ్చింది అంటే అయోధ్య కేసు వచ్చింది. అంటే మొదటిది కేశవానంద భారతి కేసు, 68 రోజులు నిరవధికంగా ఈ కేసు అనేటువంటిది జరిగింది. రెండోది ఇప్పుడు అయోధ్య కేసు అనేటువంటిది 40 రోజులు నిరవధికంగా ఈ అయోధ్య కేసుకు సంబంధించినటువంటి విచారణ అనేటువంటిది జరిగింది. ఇలా అయోధ్యకు ఒక సామరస్యపూర్వకమైనటువంటి పరిష్కారాన్ని కనుగొన్నారు, పరిష్కారాన్ని చెప్పారు సుప్రీంకోర్టు అనేటువంటిది. ఇది అయోధ్యకు సంబంధించినటువంటి కంప్లీట్ చరిత్ర.